నువ్వు జనరల్గా బీటెక్ చదువుకున్నావు? అవును సార్. బీటెక్ చదవడమే కష్టం, బీటెక్ చదివావు, బీటెక్ చదివిన తర్వాత మళ్ళీ ఈ రంగంలోకి వచ్చావు. అసలు వాట్ ఫోర్స్డ్ యూ, అంటే నీ ఇప్పుడు ఏదో ఒక ఇన్స్పిరేషను, ఏదో ఒక దురద, అంతే సార్. ఈ కాలేజీలో ఉన్నప్పుడు ఏదైనా ఫెస్ట్ అలాంటివి జరిగినప్పుడు ఆ చిన్న చిన్న పైకి వెళ్ళి చిన్న చిన్న మిమిక్రీలు చేయడం, క్లాస్లో కూడా మనం వెనక కూర్చొని లెక్చరర్స్ లెసన్స్ చెప్తున్నప్పుడు మనం వెనక నుంచి కౌంటర్ లేటం, దానికి అందరూ నవ్వడం, ఇవి జనరల్గా జరిగేవి సార్. నా స్కూల్ స్టేజ్ నుంచి ఆ క్లాసులో నేను వన్ ఆఫ్ ద, నేను బాగా చదువుతుండటంతో పాటు ఈ కామెడీ కూడా ఎక్కువ బాగా చేసేవాడిని సార్. అదే, అంటే క్లాసులో కౌంటర్ చేయటం, అందరూ ఎంజాయ్ చేయటం, అవి బాగా నాకు పంచులు. స్కూల్ స్టేజ్ నుంచే ఉంది సార్ అది. ఓకే. అది కాలేజీకి వచ్చేసరికి ఇంకొంచెం బాగా డెవలప్ అయింది. మనం, నేను లెసన్ వింటూనే ఇక్కడ ఏమనొచ్చు అనేది నేను ఆలోచించేవాడిని, అందరు నవ్వడానికి ఇక్కడ ఏమనొచ్చు అనేది కూడా థింక్ చేస్తూ ఉండేవాడిని. అలా వచ్చిందే సార్ నాకు కొంత రైటింగ్ అనేది కూడా, ఎక్కడో ఇన్బుల్ట్ అది ఉంది. ఆలోచనే రైటింగ్ కదా, కాగితం మీద పెడితే రాత అవుతుంది మనమే. అంతే సార్, అలా నాకు అలా వచ్చిందే, ఈ కాలేజీ నుంచి వచ్చిందే సార్ ఇదంతా. అది కాక మా నాన్నగారు కొంచెం ఈ బ్రహ్మంగారి నాటకాలు ఉంటాయి కదా సార్, అందులో సిద్ధయ్య పాత్ర చేస్తుంటాడు. ఇప్పుడు బ్రహ్మంగారి నాటకం వేసినా మా ఊర్లో ఆయన సిద్ధయ్య పాత్ర చేస్తారు. పర్మనెంట్ ఆయన సిద్ధయ్య, నా మూడో సిద్ధయ్యో నాలుగో సిద్ధయ్య పాత్ర ఉంటుంది అనమాట. అది ఆయనది తెల్లారేసరికి వస్తుంది ఆ పాత్ర. వీళ్ళు నైట్ 9 నాటకం స్టార్ట్ చేస్తే ఆయనది 4 వస్తుంది ఆ నాటకం. పాపం ఆ టైంకి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరా ఈ టైంలో పాట పాడుతుందని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే పల్లెటూళ్ళలో నాటకాలు, పల్లెటూరు అంటే కొంచెం టౌన్ లాగా ఉన్నవి కూడా పౌరాణిక నాటకాలు రాత్రి 10:30 పిటర్మార్క్స్ లైట్లు వెలిగించి ఆ రోజుల్లో మొదలెడితే తెల్లారి 5:30 కొంతమంది ముగ్గులు వేస్తే ఈ టైంలో ఎవడరా అని చెప్తే అవన్నీ ఉంటాయి. ఆయనేమో పాపం ఎప్పుడు వరే, మీరేమో 9 స్టార్ట్ చేస్తారు, నాది వచ్చేసరికి 4 అవుద్ది, అందరు నన్ను తిట్టుకుంటుంటారు ఈ టైంలో ఎవడరా పడుతుందని అని ఈ స్టైల్ ఉండేది సార్. ఆయనకి ఉండేది, నాకు ఇట్లా నాటకాలు వేసి ఇది నాకు ఉంది కదా మా ఇంట్లో ఎవడకు వస్తుందా అని అనుకున్నాడు. అది తెలియకుండా ఎక్కడో మనం అటు తిరిగి ఇటు తిరిగి ఇందులోకి రావడం జరిగింది.